అలాగే హిందూ ధర్మాన్ని విమర్శించాలనుకునే వాళ్ళకి ప్రధానమైన ఆయుధం ఏంటంటే వీరాధిపతులు ప్రవచనకర్తలు గురువులు అందులో ఇప్పుడు కొంచెం పెద్ద ఎత్తున యూత్ అంతా ఆకర్షింపబడుతున్న గురువు సద్గురు సద్గురువు అసలు సేవ చేయట్లేదు బిజినెస్ చేస్తున్నారు అని అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు మంచి ఆ మార్పు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా దీనివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా సద్గురు అదే అండి యాక్చువల్ ఎట్లా ఉంటుందంటే ఈ దరిద్రం అంతా కూడా సద్గురు గురించే కాదు హిందూ ఆచార్యులు హిందూ ఆచార్యులు కావచ్చు హిందూ పీఠాధిపతులు కావచ్చు ఆ పరంపరలో వచ్చిన ఎవరినైనా సరే హిందువుల్ని విమర్శించడానికి మోనన్న ముసలోడు నడుంబడిపోయిన వాళ్ళు కూడా లేచి బయలుదేరి వస్తారు ఎందుకంటే హిందువులు ఎదురు మాట్లాడరు కాబట్టి మరి అదే మదర్ తెరిసా చచ్చిన నాళ్ళైనా సరే ఆవిడ మీద ఇంకా సానుభూతి ఉంది చాలామందికి ఆవిడ పెద్ద సేవలు చేస్తారని చెప్పేసి స్వయాన మదర్ తెరిసా విషయం మీరు చూసుకుంటే క్రిస్టఫర్ హిచిన్స్ అనే ఆయన హెల్త్ ఏంజెల్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు బుక్ రాసి మదర్ తెరిస్సా ఎంతమందిని మత మార్పిడి చేశారు ఎంతమందిని చంపారు అనేది స్పష్టంగా చూపించారు అండ్ మోరోవర్ మదర్ తెరీసా స్వయంగా చెప్పింది ఇరవై తొమ్మిది వేల మందిని నేను మతం మార్చాను అని చెప్పేసి అంటే ఆవిడ చేసిన ప్రతి సేవా కార్యక్రమం వెనకాల స్వార్థం కనిపిస్తుంది ఒకరిని మతం మార్చాలి స్వార్థం కనిపిస్తుంది మరి ఆవిడ విషయంలో ఎందుకని మాట్లాడటా ప్రతోడు మాట్లాడాలిగా ఇక్కడ హిందూ స్వామీజీలు కాడికి వచ్చేప్పటికి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే హిందూ స్వామీజీల గురించి ఎవడైనా మాట్లాడితే ఇంకోటి ఎవడు సపోర్ట్ రారు కాబట్టి ఈ రోజు చిన్నజీయ స్వామి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు సద్గురు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు మాత గారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు ఇంకా చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు పెద్ద పెద్ద ఇవి తీయరు నిత్యానంద స్వామిని ముందు పెట్టి దీనికి ఏం ఆన్సర్ చెప్తారని అడుగుతున్నారు అంటే ప్రతి మతంలోనూ కొంతమంది ఉంటారు సరే ఇంత విమర్శించే భగవద్గీతలు ఏనాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఈ గుడికి వెళ్ళు ఈ దీ ఆయో ఈ దీపం పెట్టి ముట్టించు నువ్వు ఇన్ని ప్రదక్షిణి ఎక్కడ మీరు పద్దెనిమిది అధ్యాయాల్లో భూతం పెట్టి వెతిక దొరకదు మళ్ళీ దాని గురించి మాట్లాడాలి ఈ నిత్యానంద విషయం కావచ్చు అసలు హిందుత్వానికి సంబంధం లేకపోయినా సరే డేరాబాబా అయిన ఉన్నాడు డేరాబాబా విషయాన్ని కూడా హిందుత్వానికి ముడిపెట్టి విమర్శలు చేస్తా ఉన్నారు ఆశారాం బాపూజీ విషయం కావచ్చు లేదా రాంపాల్ బాబా రాంపాల్ విషయం కావచ్చు వీళ్ళందరూ విషయాన్ని చెప్తూ హిందూ స్వామీజీలు అందరు ఎట్లా అవుతున్నారు అట్లా అవుతున్నారు అన్న నువ్వు అట్లా అనేది ఏంటి నేను చెప్తున్నా హిందూ స్వామీజీల్లో ఈ రా నిత్యానంద కావచ్చు రాంపాల్ బాబా కావచ్చు ఆశారం బాబా ఓషో గురించి ఓషో అంటే డిఫరెంట్ అండి యాక్చువల్లీ వీళ్ళు ఎవరైతే వీళ్ళ మీద విమర్శలు వస్తున్నాయో వీళ్ళందరి విషయంలో నేను చెప్తున్నా ఎస్ వాళ్ళు నేర నేర నిరూపణ అయితే వాళ్ళు తప్పుడుగాళ్లే వాళ్ళని కాపాడటానికి మేము వన్ కూడా ప్రయత్నం చెయ్యం అంతే కదా కానీ మొన్న మొన్న కేరళలో ఫ్రాంకో ములప్పల ములక్కల్ అనే ఒక బిషప్ పదమూడు సార్లు తన దగ్గరే పనిచేసే ఒక నన్ను మీద అత్యాచారం చేశాడని చెప్పేసి వెళ్ళారు ఆ కేసులో ఆ బ నన్నుకి ఐదు ఎకరాల పొలము కోటి రూపాయలు డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేశారు చివరాగారికి ఆ కేసు కొట్టివేయబడింది అది వేరే విషయం కానీ ఏ తప్పు చేయనోడైతే నువ్వు అసలు ఐదు ఎకరాల పొలము కోటి రూపాయలు డబ్బు ఎందుకు ఆఫర్ ఇచ్చే ఫస్ట్ తర్వాత ఇక్కడ తిరుపతిలో మల్లె మల్లెం దేవసహాయం అనే ఒక పాస్టరు రేప్ కేసులో ఇరుక్కున్నాడు మొత్తం పాస్టర్ల ప్రపంచం అంతా కదిలిల్లింది అక్కడికి ఎందుకు నిన్నగాక మొన్న వరంగల్ కలవరి చర్చ్ విషయంలో కూడా పాస్టర్ జయరాజ్ అనే అతను వేధిస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి వాళ్ళ హెడ్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు కల్వరి సతీష్ మరి దాని విషయంలో మీరు ఎందుకు ఖండించరు ఇక్కడ కన్వీనియంట్గా గా క్రైస్తవులు చేసే మాట ఒకటి ఉంది ఎవడన్నా ఇట్లాంటి దానిలో నేరం కనుక కన్విక్ట్ అయితే వీళ్ళు ఎస్కేపిజం ఒకలాగా ఉంటుంది అతడు నిజమైన క్రైస్తవుడు కాదు అని చెప్పేసి అంటారు మేమైతే చెప్తున్నాగా నిత్యానంద విషయం కానీ ఆశారాంబాబు విషయం కానీ మిగతా వాళ్ళ విషయంలో కానీ వాళ్ళు నిజమైన హిందువులు కాదు అని మేము అనం ఎందుకంటే వాడి విశ్వాసానికి సర్టిఫికెట్ ఇవ్వటానికి నాకు అధికారం లేదు ఎందుకంటే వాడు ఎదవైతే అయ్యి ఉండొచ్చు భక్తి విషయంలో వాడు ఏంటో నాకు తెలియదు కాబట్టి వాడికి నేను సర్టిఫికెట్ ఇవ్వను కానీ ఒకటి మాత్రం చెప్తాను వాడు ఎదవ క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవుల విషయంలో ఇంత ధైర్యంగా చెప్పగలరా చెప్పలేరు వాళ్ళు ఏం చెప్తారంటే వాడు నిజ క్రైస్తవుడు కాదంటారు నిజ క్రైస్తవుడు అబద్ధపు క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు వాడు తప్పు చేశాడో లేదా దీనికి క్లారిటీ క్రైస్తవుడు కాడు ఎస్కేపిజంకేపిజం ఉంటుంది బట్ హిందువుగా నాకు ఎస్కేపిజం అవసరం తప్పు చేస్తే తప్పు చేశాడు మరి యాదవ శిక్ష అనుభవిస్తాడు అదే చెప్పాడు కదా కృష్ణుడు మన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని భగవద్గీత ప్రారంభమైంది ఆ ఉద్దేశంతో నా వాళ్ళు కాబట్టి నేను చేయలేను అంటే నేను నీ వాళ్ళు అయితే వదిలేస్తావా తప్పు చేసిన వాడిని చెయ్య మూసుకుని అని చెప్పి చెప్తా అదే భగవద్గీత తత్వం అదే సనాతన ధర్మం ఇక్కడ ఇక్కడే కన్ఫ్యూజన్ లేదు క్లారిటీ లేదండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే